వనపర్తి కలెక్టరేట్ లో భూసేకరణ ఫైల్స్ మాయమయ్యాయి. ఆరుగురు అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై జిల్లా జాయింట్ కలెక్టర్ వనపర్తి రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వనపర్తి కలెక్టరేట్ లో భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ మాయమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఆరుగురిని అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అటు జిల్లా జాయింట్ కలెక్టర్ వనపర్తి రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు వారిపైన. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్ చెప్పండి, ఎటు చూస్తే కలెక్టరేట్ లో భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ మాయమయ్యాయని తెలుస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో భూసేకరణ ఫైల్స్ మాయం కావడంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే భూసేకరణ ఫైల్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఆ ఫైల్స్ కు సంబంధించినటువంటి అవసరం నిమిత్తం దానికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు కూడా ఫైల్స్ కోసం సంబంధిత అధికారులను అడగడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక నమ్మకం అనేది లేకుండా పోయింది. దీంతో అతను భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ పైన కూడా విచారణ చేపట్టాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్ లో ఉన్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ మాయమైనట్టుగా కూడా తెలుస్తున్నాయి. దీంతో జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి తిరుపతి రావు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆరుగురి అవుట్ సోర్సింగ్ సిబ్బంది పైన కూడా ఆయన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు దీన్ని కేసుగా నమోదు చేశారు. నమోదు చేసి ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి ఫైల్స్ ఎలా మాయమయ్యాయి, భూసేకరణకు సంబంధించినటువంటి పూర్తి ఫైల్స్ ను కూడా పూర్తి స్థాయిలో వెంటనే తిరిగి తీసుకురావాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశించినట్టుగా, జాయింట్ కలెక్టర్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ఎవరి మీద అయితే కేసు నమోదు చేశారో వారిని పోలీసులు కూడా విచారించనున్నట్టుగా తెలుస్తుంది. మరి రేపు ఎస్ఐ నాగన్న వీరందరినీ కూడా విచారించనున్నారు. ఈ క్రమంలోనే ఏ గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ ఫైల్స్ మాయమయ్యాయని కూడా మనకు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది రత్న. రైట్ శంకర్, అయితే ఫైల్స్ మాయమయ్యాయని తెలిసింది. అయితే ఎప్పుడు జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని గమనించారు, ఎప్పుడు ఆ ఫైల్స్ మాయమయ్యాయి అన్నది గమనించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది? ఓవరాల్ గా రత్న, ఎప్పుడైతే గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ పాలన ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా చాలా సందర్భాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడారనేటువంటి ఒక జనాల్లో మాత్రం ఈ బాగా నాటుకుపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వీటిపైన స్పెషల్ గా దృష్టి సారించారు. దీంట్లో భాగంగానే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి చాలా గ్రామాలు అంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పూర్తి స్థాయిలో భూసేకరణ చేపట్టింది. ఈ భూసేకరణ చేపట్టిన సందర్భంలో కూడా వారికి సంబంధించినటువంటి పట్టాల విషయంలో కావచ్చు, వారికి సంబంధించినటువంటి నష్టపరిహార విషయంలో కూడా చాలా క్లియర్ గా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు దీని మీద స్పెషల్ గా దృష్టి సారించారు. ఆ గ్రామాలకు మంచి చేయాలన్న క్రమంతో కూడా ఆ ఫైల్స్ ను అడిగినటువంటి క్రమంలోనే ఇవి కనిపించకపోవడంతో జాయింట్ కలెక్టర్ దీని మీద ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.